తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అన్ని గ్రామాలతో పాటు బొప్పాపూర్ మార్కెట్ కమిటీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేస్తారని తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ టీటీ లక్ష్మణరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాధారపు శంకర్, ప్యాక్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ మల్లారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణహరి, బొప్పాపూర్ సర్పంచ్ కొండాపురం బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, రైతుల వారు రైతుల ఆశాజ్యోతి, రైతు బాంధవుడు, ఇవాళ రైతుల కోసం అహర్నిశలు ఆయన యొక్క కృషి ఎంతో రైతులకు మేలు చేసినటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, వారి పుట్టినరోజు వేడుకలను జరిపేటువంటి కార్యక్రమం మేము పాల్గొన్నందుకు అదృష్టవంతులమని మరి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విశ్లేషణ పెద్దలందరూ కూడా నాతో పాటు పాల్గొన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ, జై తెలంగాణ. మహానీయుడైన కారణ జన్మడు తెలంగాణ ప్రజల ఆశ జ్యోతి, రైతులందరికీ కూడా వెన్నుదట్టి ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి, ఏనాడు ఏ ముఖ్యమంత్రి చేరినట్టు ఒక సంక్షేమ పథకాలు రైతుల పట్ల అందించినటువంటి ముఖ్యమంత్రికి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈనాడు బొప్పాపూర్ మార్కెట్ యార్డులో రైతు వేదిక నిర్మించుకోవడం జరిగింది. ఆ రైతు వేదిక నిర్మాణం కూడా బొప్పాపూర్ గ్రామస్తుడు గోవర్ధన్ గౌడ్ గారు కూడా పూర్తి స్థాయిలో ఆయన సహకరించి ఆయన సొంత డబ్బులతో నిర్మించి ఈ రైతు వేదికల్లో ఈరోజు తన బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసుకోవడానికి ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పనకు గోవర్ధన్ గారికి ఇచ్చినటువంటి సాయాన్ని కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు థ్యాంక్ యూ అందరికీ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఆర్భాటం లేకుండా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పడం జరిగింది, ఇలా పర్యావరణం బాగుండాలంటే ప్రతి ఒక్కరు కూడా నా జన్మదినాన్ని పురస్కరించి ఒక మొక్క నాటండి, వేరే అనవసర కార్యక్రమాలు చేయకండి అనే ఏదైతే పిలిపించిండో ఆ పిలుపు మేరకు ప్రతి కార్యాలయంలో, ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటి బ్రహ్మాండంగా వారి ఆశయ సాధనకు మేమందరం కూడా వారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగించాలి, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి సంక్షేమంలో జోడెద్దుల్లాగా పరిగెత్తాలి, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మండల రైతాంగం పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.